హాజీపూర్ బాధితుల దీక్షను అర్ధరాత్రి భగ్నం చేశారు పోలీసులు. రాత్రి దీక్షా స్థలి దగ్గర దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దీక్ష చేస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో హాజీపూర్ వరుస హత్యలపై ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల కిందట బాధితులు గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. బాలికలపై హత్యాచారాలు చేసిన సైకో కిలర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేదిలేదని పట్టుబట్టారు. అర్ధరాత్రి రంగంలోకి దిగిన పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం హాజీపూర్ సమస్యను డైవర్ట్ చేస్తోందని కాంగ్రెస్ నేత విహెచ్ ఆరోపించారు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించలేదని మండిపడ్డారు ఆయన. బొమ్మల నగరం మండలంలో జరిగినటువంటి గత 20 రోజుల సంఘటన ఇప్పటి వరకు ప్రభుత్వం ముగ్గురు అమాయక ఆడపిల్లలు చిన్న వయసులో రేప్ చేయడము చంపేయడము ఆఖరికి పరిస్థితి ఎట్లొచ్చిందంటే అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కదుర్తలేదు. ఆఖరికి వాళ్ళు మహిళా సంఘాలంతా కలిసి కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తుంటే రాత్రి 2 గంటలకు పోలీసు వాళ్ళు జబర్దస్తి తీసుకొచ్చి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 30 కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చి రాత్రి పెట్టడం ఏమిటి అని తెలుసుకొని మేము పోతే వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ప్రభుత్వం ఇష్యూను డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది కానీ ఇష్యూను సాల్వ్ చేయాలనే ఆలోచన మాత్రం కనిపిస్తలేదు. 50 లక్షలు ఎక్స్క్రేషియ ఇవ్వండి, ఆ ప్రాంతంలో బస్ సౌకర్యాలు చేయండి, హాజీపూర్ భువనగిరి పోయే ఒక వంతెన ఒక చిన్న వంతెన అది మా అంటే ఒక 7-8 కోట్లలో అయ్యే పని, ఆ వంతెన నిర్మించేస్తే అందరికీ రాకపోకలు అయితే బస్సులు వస్తుంది ట్రాన్స్పోర్ట్. ఇవాళ మళ్ళా జూన్ లో స్కూల్స్ ఓపెన్ అవుతుంది, పిల్లలు తల్లిదండ్రులు అంటూ మా పిల్లలను స్కూల్ పంపమయ్యా బాబు, మళ్ళా మా పిల్లల్ని ఎవరు తప్పితే ఎవరు లెక్క అనే భయభ్రాంతులు ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోదు.